Dimanta, please welcome to the stage with a great round of applause. Hi friends. Hi everybody. Good afternoon, good evening, good morning. Namaskaram andariki. Welcome to Consumer Empowerment Opportunity. Okka sari meeku mee kosam okka sari great round of applause, claps. Yes, very good morning. Mera naam Sayed Imam hai. और आप सबका हम वेलकम कर प्रेजेंटेशन करने वाला हूँ। यस ఈ రోజు మీరు కొత్త వాళ్ళు అందరు ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఈ రోజు వచ్చిన కొత్త వాళ్ళు మీ లైఫ్ చేంజ్ చేసుకునే ఒక గ్రేట్ 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 ఆపర్చునిటీ అనేది వినబోతున్నారు జస్ట్ ఒక 20-30 minutes ఆర్ 40 minutes గనక మీరు ఓపెన్ మైండ్ గా మీరు ఈ ప్రాజెక్ట్ వర్క్ ఈ కాన్సెప్ట్ గనక వినగలిగితే మీరు నెక్స్ట్ ఇయర్ జనవరి లో మీ అకౌంట్ లో 1 lakh పర్ మంత్ అనేది రావడం జరుగుతుంది మీకు ఒక 4-wheeler మీ డ్రీమ్ కార్ అనేది కూడా తీసుకునే అవకాశం అనేది ఉంది సో ప్రతి ఒక్కరు మనకు డిస్టర్బెన్స్ చేసేది హ్యాండ్ మన మొబైల్ ఫోన్ సో ఇది మనకు ఆపర్చునిటీ మిస్ చేసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఫోన్ రాగానే మనం బయటికి వెళ్ళిపోతాము కాల్ చేస్తాము ఆ కాన్సన్ట్రేట్ అనేది ఉండదు సో ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎట్లా మన జీవితం చేంజ్ అవుతుందో తెలియదు సో అలాంటిది ఈ రోజు సండే రోజు అంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఎక్కడ ఎంజాయ్ చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ వాళ్ళు ఉంటారు కానీ మీరందరూ ఇక్కడ ఉన్నారు అంటే ఆ దేవుడు తలచింది ఏంటంటే మీరు మీ లైఫ్ చేంజ్ చేసుకున్న ఒక గ్రేట్ 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 ఆపర్చునిటీలో మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చినందుకు ఒక 20-30 minutes మీరు ఓపెన్ మైండ్ ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అనే చేయండి సైలెంట్ మోడ్ లో పెట్టండి లేకపోతే ఫ్లైట్ మోడ్ లో పెట్టండి ఎందుకంటే మీ జీవితం చేంజ్ చేసుకునే ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనేది మీరు వినబోతున్నారు Yes, दोस्तों आप यहाँ पर आज एक इम्पोर्टेंट आपका అరిచేతులల్లా ఉంటాయి ఇది మీకు ఏదైతే మేము చెప్పింది నచ్చింది అనుకోండి ఇమిడియట్ గా మీ రెస్పాన్స్ ఎలా ఉండాలో ఒక్కసారి చూచండి సో దీనివల్ల ఈ హాల్ ఒక అందం ఉంటుంది ప్లస్ సౌండ్ పరంగా ఉంటుంది మీ హార్ట్ కూడా భద్రంగా ఉంటుంది సో ఎవ్రీ మీకు నచ్చిన పాయింట్ రాగానే మీరు క్లాప్స్ తోటి మీరు ఇన్వైట్ చేయండి సో వెల్కమ్ టు కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ కన్స్యూమర్ అంటే ఎవరు మీరు కన్స్యూమర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరు కన్స్యూమర్ మేమందరం మనమందరం కూడా కన్స్యూమర్ కస్టమర్ అంటే మార్నింగ్ నుండి సాయంత్రం వరకు ఏదో ఒక వస్తువు మనం పర్చేజ్ చేస్తున్నాం కదా పర్చేజ్ చేసే పర్సన్ అందరినీ కన్స్యూమర్ అంటారు కన్స్యూమర్ అంటే మనం ఎక్కడ చూసినా మీ పక్కన చూసినా మీ ఇంటి ఇంకా చూసినా ముంగట చూసినా మీ ముంగట చూసినా మనకు ఎక్కడ మనిషి కనబడ్డాడు అంటే కస్టమర్ సో ఆ కస్టమర్ ని ఎంపవర్మెంట్ చేసే ఆపర్చునిటీ అనేది వినబోతున్నారు సో మనకు కస్టమర్స్ ఎక్కడెక్కడ దొరుకుతారు సరౌండింగ్ లో దొరుకుతారా లేదా సో వినండి సో దోస్తో యహాన్ పర్ జాబ్ కి గాని బిజినెస్ కి గాని ప్రొఫెషనల్ కి గాని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా డైలీ ఒక 2-3 hours గనక ఈ ప్రాజెక్ట్ వర్క్ గనక మీరు స్పెండ్ చేయగలిగితే రాబోయే 3-6 months లో మీరు 50,000 నుండి 1 lakh ఇన్కమ్ తీసుకోవచ్చు కన్సిస్టెన్స్లీ 1 year గనక ఉంటే 1 lakh ప్లస్ ఇన్కమ్ ఒక మీ డ్రీమ్ కార్ అనేది తీసుకోవచ్చు దానికి రెడీ ఉన్నారా స్టార్ట్ చేద్దామా ఎస్ సో వై అనేది ఇప్పుడే క్లియర్ చేస్తాను ఏంటంటే వై అనేది ఒక్కటి నేర్చుకుంటే హౌ అనేది మనమే వెతుకోవచ్చు సో మాక్సిమం గా బయట అందరూ హౌ అనే గురించే చెప్తారు వై దాని గురించి ఎవ్వరు చెప్పరు కానీ ఇక్కడ ఫస్ట్ మేము చెప్తుంది వై ఈ బిజినెస్ ఎందుకు ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయాలి ఎందుకు నేను ఇలా కూర్చున్నా ఎందుకు ఈ ప్రోగ్రామ్ వింటున్నా అంటే వై ఒక్కటి మీరు ఒక్కటి క్లియర్ చేసుకుంటే సరిపోతుంది వై అంటే ఇప్పుడు చూడండి మనకు ఇప్పుడు ఒక మంత్లీ 1 lakh ఇన్కమ్ అనేది వస్తే ఎట్లా ఉంటుంది కానీ బయట అలాంటి జాబ్స్ కానీ బిజినెస్ కానీ ప్రొఫెషనల్స్ కానీ ఉన్నాయా సో బిజినెస్ లో డబ్బులు పెట్టాలి దాని తర్వాత ఎక్స్పీరియన్స్ కావాలా మళ్ళీ రిస్క్ అనేది ఉంటుంది మళ్ళీ డబ్బులు వస్తాయా రావా కానీ చూడండి 10-15 years 20 years కూడా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ 50,000 రూపాయల కన్నా ఎక్కువ సంపాదించే అవకాశం ఉందా కానీ ఈ ప్రాజెక్ట్ వర్క్ ద్వారా మీరు 1 year లో 1 lakh ఇన్కమ్ అనేది మీరు తీసుకునే అవకాశం వినబోతున్నారు ఒక పర్సన్ ఎందుకు జాబ్ చేస్తాడు ఎందుకు బిజినెస్ చేస్తాడు ఎందుకు ప్రొఫెషనల్ చేస్తాడు అంటే డ్రీమ్స్ ఉండయా ఉండయా ప్రతి మనిషికి డ్రీమ్స్ అనేది ఉంటాయి అవే డ్రీమ్స్ మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి ఒక మంచి లగ్జరీ హౌస్ కొనుక్కోవాలని ఉంటుంది ఆశ
ఒక చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలని ఉంటుంది. ఒక లగ్జరీ కార్ మన ఇంటి ముంగట మన ఫ్యామిలీ కోసం కొనుక్కోవాలని ఉంటుంది. దాని తర్వాత పీస్ఫుల్ రిటైర్మెంట్, అంటే రిటైర్మెంట్ అయినాక కూడా ఎలాంటి టెన్షన్ ఏం లేకుండా పీస్ఫుల్ రిటైర్మెంట్ అని ఉండాలి. అవే డ్రీమ్సా? ఇంకా వెయిట్ కొంచెం జాబ్ చేస్తారా? అంతే కదా, ఇవే కదా డ్రీమ్స్. రియాలిటీలోకి వెళ్దాం. రియాలిటీలోకి వెళ్తే ఎలా ఉంటుంది? ఒక నార్మల్ హౌస్లో జీవిస్తుంటాము, ఒక పిల్లల్ని ఎడ్యుకేషన్ ఒక నార్మల్ స్కూల్లో చదివిస్తూ ఉంటాము, నార్మల్ వెహికల్ మీద మనము ఫ్యామిలీని తీసుకొని వెళ్తూ ఉంటాము. ఇద్దరు ఉన్నప్పుడు బాగుంటుంది, నలుగురున్నప్పుడు కష్టంగా ఉంటుంది. సో చూడండి, పీస్ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా చాలా మంది మన చుట్టూ చూస్తున్నాం, వర్క్ చేస్తున్నా లేదా. సో చూడండి, రియాలిటీలో అలా ఉంది. కానీ డ్రీమ్స్ ఏమున్నాయి? ఒక లగ్జరీ హౌస్, లగ్జరీ కారు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్, పీస్ఫుల్ రిటైర్మెంట్, ఫారెన్ టూర్స్, ఇవన్నీ ఉంటుంది. కానీ ఒక మనిషి జీవించేది రియాలిటీ ఇదే. సో దోస్తో, దానికి అంతటి కారణం చూడండి, ప్రపంచంలో 100% పాపులేషన్ మొత్తం టోటల్లీ 100% పాపులేషన్ లో ఒక చూడండి, రాబర్ట్ కియోసాకి అనే ఫేమస్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అది బుక్ రాసిండు, రిచ్ డాడ్ పూర్ డాడ్. చాలా ఫేమస్ బుక్, మీరు గూగుల్ చేసుకోండి, రిచ్ డాడ్ పూర్ డాడ్. అందులోకి ఏం తీసుకున్న కాన్సెప్టే ఇది. చూడండి, మన ప్రపంచంలో 100% పాపులేషన్లో ఒక నాలుగు విధాలుగా డబ్బులు సంపాదించవచ్చు. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, నాలుగు విధాలుగా డబ్బులు సంపాదించవచ్చు. ఆ నాలుగు వెరైటీలో మనం టూ వెరైటీస్ అనేది డివైడ్ చేసిరు. అది ఒక రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, యాక్టివ్ ఇన్కమ్, లెఫ్ట్ సైడ్లో యాక్టివ్ ఇన్కమ్, రైట్ సైడ్లో ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్లో చూడండి, వీ వర్క్ ఫర్ మనీ, అంటే డబ్బుల కోసం పరిగెత్తే వాళ్ళని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అంటే ఎవరున్నారు డబ్బుల కోసం పరిగెత్తే వాళ్ళు? ఈ ఫర్ ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ అంటే మార్నింగ్ నుండి సాయంత్రం వరకు జాబ్కి వెళ్ళే వాళ్ళు. ఎస్, ఎస్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్, అంటే ఎవరి మీద డిపెండ్ పడకుండా వాళ్ళు కొద్దిగా ఏదో కొద్దిగా గొప్ప ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఒక షట్టర్ పెట్టుకొని ఓన్గా ఏదైనా షాప్ పెట్టుకొని ఉండే వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. సో ఈ ఇద్దరు కేటగిరీస్ చూడండి, మనము 100% పాపులేషన్లో 95% పీపుల్ కనబడతారు, అంతేనా? కానీ వాళ్ళు సంపాదించేది ఎంత? ఓన్లీ 5%. చూడండి, 95% వాళ్ళు ఇన్కమ్ సంపాదించేది రియాలిటీలో ఓన్లీ 5%. అదే రైట్ సైడ్లో చూడండి, టోటలీ ఆపోజిట్. మనకు బి అండ్ ఐ, బి అంటే బిజినెస్ మ్యాన్స్. బిజినెస్ మ్యాన్స్ అంటే వాళ్ళు వర్క్ చేయించుకుంటారు. చూడండి, బిజినెస్ పీపుల్ ఎట్లా ఉంటారు అంటే కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడతారు, వాళ్ళ కింద కొన్ని వేల మంది జాబ్ చేస్తుంటారు వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి. ఇన్వెస్టర్స్ ఎవరు అంటే డబ్బులనే డబ్బుల కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటారు. సో ఈ రెండు కేటగిరీస్ 100% పాపులేషన్లో ఓన్లీ 5% కనపడతారు. ఇప్పుడు బిజినెస్ పీపుల్ చూడండి, టాటా, బిర్లా, అంబానీ, ముఖేష్ అంబానీ, రామోజీరావు గారిని గుర్తుపడతారుగా. రామోజీరావు గారిని ఎన్ని అతని కింద ఎంతమంది, కొన్ని వేల మంది జాబ్ చేస్తున్నా లేదా? కొన్ని ఎన్నో రకాలుగా బిజినెస్ ఉన్నాయా లేదా? నంబర్ ఆఫ్ బిజినెస్ అనేది ఉన్నాయి. సో ఈ కేటగిరీ మనకు కనపడేది ఓన్లీ 5%, కానీ వాళ్ళు సంపాదించేది 95% సంపాదిస్తున్నారు. సో చూడండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ దగ్గర ఏమున్నాయంటే డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్టర్ దగ్గర ఏమున్నాయంటే డబ్బులు ఉన్నాయి. వాళ్ళు డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ లో ఉన్నారు. అదే లెఫ్ట్ సైడ్ వాళ్ళు డబ్బుల కోసమే పరుగులు తీస్తారు, రైట్ సైడ్ వాళ్ళు కానీ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ పోయే అవకాశం ఉందంటే ఎంత మంది తీసుకొని రెడీ ఉన్నారు? సో ఆల్ ది బెస్ట్ మీ అందరి కోసం ఈ ఆపర్చునిటీ. సో ఫిలాసఫీ ఆఫ్ వెల్త్ క్రియేషన్, సో ఏ విధంగా డబ్బులు సంపాదించాలి అంటే, యాజ్ ఫర్ ఫేమస్ ఎకనామిక్స్ జే పాల్ గెట్టి అనే ఒక ఫేమస్ ఎకనామిక్స్ ఏం చేసిందంటే, ఒక సర్వే చేసి మనకు ఫార్ములా ఇచ్చింది, రిచ్ పర్సన్ ఎలా కావాలి అని. అంటే హూ విల్ నాట్ బికమ్ రిచ్ బై డూయింగ్ జాబ్, అంటే యూ విల్ నాట్ బికమ్ రిచ్ బై డూయింగ్ జాబ్. జాబ్ చేసే వాళ్ళని మనం చాలా మందిని చూస్తాం, కానీ రిచ్ పర్సన్ అవుతున్నారా? కావట్లేదు. సో యూ హ్యావ్ టు డూ బిజినెస్. సో బిజినెస్ చేస్తే అవకాశం అనేది ఉంది, కానీ ఈ ఇట్ షుడ్ బి ఎఫ్ఎంసీజీ డైలీ నీడ్ ప్రోడక్ట్స్, అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ అనమాట. అంటే ఏది, కిరాణా షాపులు కూడా ఉన్నాయి చాలా మన ఇంటి చుట్టుపట్టు ఉన్నాయా లేదా? చాలా మంది, కానీ వాళ్ళు కూడా రిచ్ పర్సన్ ఎందుకు కావట్లేదు అంటే వాళ్ళ దగ్గర నెట్వర్క్ అనేది లేదు, వరల్డ్ నెట్వర్క్. అంటే ఈ ఫిలాసఫీ మనకు ఎకనామిస్ట్ జేపాల్ గెట్టి ఏం చెప్తారంటే, జాబ్లో మనం రిచ్ పర్సన్ అయ్యే అవకాశం లేదు, మనము బిజినెస్ చేయాలి. అది కూడా ఎలాంటి బిజినెస్ అంటే,
ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ డ్యూరబుల్ అంటే ప్రతిరోజు తీసుకునే ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ ఉండాలా, మరియు అందులో మీ కింద మీకోసం వర్క్ చేసే ఒక టీమ్ అనేది ఉండాలా. సో దోస్తో యహాన్ పర్ ఏక్ ఛాలెంజెస్ ఫర్ న్యూ బిజినెస్. ఇప్పుడు మనము బయట చూస్తున్నాము ట్రెడిషనల్ బిజినెస్ కొన్ని సంవత్సరాల నుండి కొన్ని తరాల నుండి వస్తుంది. ట్రెడిషనల్ బిజినెస్ కి మన బిజినెస్ కి డిఫరెంట్ చూద్దామా. సో ట్రెడిషనల్ బిజినెస్ లో ఏముంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఇన్ లాక్స్ అండ్ క్రోర్స్. చూడండి, లక్షలల్లా కోట్లల్లా ఇన్వెస్ట్మెంట్ చేసినాక కూడా డబ్బులు గ్యారంటీగా వస్తాయని గ్యారంటీ అనేది ఉండదు. మళ్ళా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏముంటుంది, రిస్క్ ఉంటుంది. సో రిస్క్ ఉంటే టెన్షన్ ఉంటుంది, టెన్షన్ ఉన్నాక కూడా ఎక్స్పీరియన్స్ లేదంటో అది పనికిరాదు. సో బిజినెస్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. మరియు గ్యారంటీ ఇన్కమ్ వస్తుందా అని గ్యారంటీ ఉందా, గ్యారంటీ కూడా లేదు. సపోర్టింగ్ సిస్టమ్, ఇప్పుడు చూడండి ఒక ఆపోజిట్ లా ఒక మంచి బిజినెస్ నడుస్తుంది, మనం పోయి అడిగితే మనకేమన్నా చెప్తాడా సక్సెస్ ఏ విధంగా కావాలంటే, చెప్పడు. ఎందుకంటే రేపొద్దున అతనికి ఆపోజిట్ లా కాంపిటీషన్ తయారైతుంది, ఆయన 50% బెనిఫిట్ అనేది పోతుంది, కాబట్టి ఎవరు సపోర్ట్ అనేది చెయ్యరు. సో ట్రెడిషనల్ బిజినెస్ లో మీరు ఎక్కడికన్నా పోండి, లక్షలల్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, మరియు ఎక్స్పీరియన్స్ కావాలా, గ్యారంటీ ఇన్కమ్ అనేది ఉండదు, ఎవరు సపోర్ట్ అనేది అస్సలు ఉండదు. సో అవర్ బిజినెస్ చూద్దామా. సో ఒక్కసారి చూడండి, టోటలీ ఆపోజిట్, ఇన్వెస్ట్మెంటే లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. థ్యాంక్ యూ. ఇదే రెస్పాన్స్ కావాలి, మీ హార్ట్ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. సో ఇన్వెస్ట్మెంట్ లేకపోతే రిస్క్ అనేది మ్యాటరే లేదు అక్కడ. సో రిస్క్ లేకపోతే టెన్షనే లేదు, టెన్షన్ లేకపోతే ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా అవసరమే లేదు ఇక్కడ. సో చూడండి, గ్యారంటీ ఇన్కమ్ ఉంది, దాని తర్వాత సపోర్ట్ ఆఫ్ సిస్టమ్ అండ్ సీనియర్స్. చూడండి, సో మనము పవర్ ఆఫ్ డూప్లికేషన్ గురించి నేర్చుకోవాలి. సో పవర్ ఆఫ్ డూప్లికేషన్ చూడండి, డూప్లికేషన్ ఆఫ్ టైమ్ అండ్ మ్యాన్ పవర్. టైమ్ అండ్ మ్యాన్ పవర్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఇన్కమ్. సో వీ కెన్ వర్క్ ఇన్ టూ వేస్. చూడండి, 100% వర్క్ ఒక పర్సన్ తోటి 100% వర్క్ చేస్తే ఎట్లా ఉంటుంది 24 అవర్స్ లో రిజల్ట్? అదే 100% వర్క్ ని 100 పీపుల్ 1% తీసుకుంటే ఏది బాగుంటుంది? 100% వర్క్ ఒక పర్సన్ చేస్తే బాగుంటుందా, 100% వర్క్ 100 పీపుల్ 1% చేస్తే బాగుంటుందా? 100 పీపుల్ 1% 100 పీపుల్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో దీంట్లో మనకు లెఫ్ట్ సైడ్ లో వచ్చే రిజల్ట్ రైట్ సైడ్ లో వచ్చే రిజల్ట్ విచ్ ఈస్ బెటర్? రైట్ సైడ్ లో, ఎందుకంటే ప్రతి 100% లో ఒక్కొక్క పర్సన్ 1% వర్క్ చేస్తున్నారు, కాబట్టి అది చాలా ఈజీయెస్ట్ హార్డా? సో అలాంటి బిజినెస్ లోనే మనం ఇప్పుడు వినబోతున్నాం. సో సీ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్. ఇక్కడ మనకు రెండు రకాలుగా కూరగాయలు కనబడుతున్నాయి, ఓ రెండు షాప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి రిలయన్స్ ఫ్రెష్ లో మనకు కూరగాయలు అమ్ముతున్నారు, కింద కూడా ఒక కూరగాయలు అమ్ముకునే పర్సన్ చూస్తున్నాం. మన ఇంటి పక్కన అక్కడ ఇక్కడ చాలా మంది మన ఇంటి పక్కన కూరగాయలు అమ్ముతారా? అమ్ముతారు. కానీ పైన చూడండి, పైనకి కిందికి డిఫరెంట్ ఏంటంటే, పైన రిలయన్స్ ఫ్రెష్ లా ఒక్కొక్క స్టోర్లా ఒక్కొక్క మొత్తం ఇండియాలో మొత్తంలో తీసుకుంటే ఒక 1000 స్టోర్స్ ఓపెన్ చేసిరు అనుకోండి ముఖేష్ అంబానీ గారు. సో ఒక్కొక్క స్టోర్ లో ఒక 10 మంది పీపుల్ అన్న వర్క్ చేస్తారా, ఒక పర్సనే వర్క్ చేస్తారా? 10 పీపుల్ వర్క్ చేస్తారు. సో 10 పీపుల్ వర్క్ చేయడం వల్ల అక్కడ టైం కూడా పెరుగుతుందా లేదా? సో మోర్ టైం. సో టైం పెరగడం వల్ల ఇన్కమ్ కూడా పెరుగుతుందా తగ్గుతుందా? ఇన్కమ్ కూడా పెరుగుతుంది. కానీ అదే కింద చూడండి, ఇతను పొద్దున మార్నింగ్ ఓపెన్ చేస్తాడు, రాత్రికి బంద్ చేస్తాడు. వాళ్ళ ఇంట్లో ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది, ఫంక్షన్ ఉంది అనుకోండి, ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఇన్కమ్ జీరోనా? ఎందుకు? ఆయన లెస్ పీపుల్, అంటే ఒకటే పర్సన్ ఉన్నాడు, లెస్ టైం, అంటే 8 నుండి 12 గంటల వరకే కష్టపడుతున్నాడు, లెస్ ఇన్కమ్, కాబట్టి తక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది. చూడండి, పైన 1000 స్టోర్లలో ఒక 10 స్టోర్లు కూడా బంద్ ఉంటే వాళ్ళ ఇన్కమ్ ఆగుతుందా? ఎందుకు? 1000 స్టోర్స్ ఉన్నాయి, అందులో 10 లేకున్నా కానీ 990 స్టోర్స్ అనేది ఆన్ ఉంటుంది. సో ఇదే మనం ఒక్కటి నేర్చుకోవాలా, పవర్ ఆఫ్ డూప్లికేషన్. నెక్స్ట్, సో ట్రెడిషనల్ మార్కెట్ గురించి ఒకసారి నేర్చుకున్నాము. ట్రెడిషనల్ మార్కెట్లో ఒక 100 రూపాయల వస్తువు ఏదైనా ఒకటి కొంటున్నారు అనుకోండి, సబ్బు కానీ పేస్ట్ కానీ ఆయిల్ కానీ, ఎక్కడో కిరాణా షాప్, హోల్సేల్లో, డిస్ట్రిబ్యూటర్, డిమార్ట్లో, బిగ్ బజార్లో, ఎక్కడో మీరు ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కుంటున్నారు అనుకోండి, అది ఎక్కడ తయారవుతుంది? ఫ్యాక్టరీలో తయారవుతుంది. కానీ ఫ్యాక్టరీలో 100 రూపీస్కి తయారవుతుందా, ఇంకా తక్కువ తయారవుతుందా? కొద్దిగా తక్కువ తయారవుతుంది. ఎంత అంటే
మ్యానుఫ్యాక్చర్ లో 40 రూపీస్ కి తయారవుతుంది. కానీ ఆ కస్టమర్ ఎంత పే చేస్తాడు? 100 రూపీస్ పే చేస్తాడు. ఎందుకు అంటే మిగతా 60 రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే అతడు వెళ్ళి మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీలో కొంటలేడు. ఎందుకంటే అక్కడ అతనికి కావాల్సింది సింగిల్ పీస్, కానీ మ్యానుఫ్యాక్చర్ లో సింగిల్ పీస్ అనేది ఇవ్వరు. కాబట్టి అతను కిరాణా షాప్కి వెళ్తున్నాడు. కిరాణా షాప్ ఏమన్నా తయారు చేస్తాడా? తయారయ్యాడు. కాబట్టి ఆయన పోయి హోల్సేలర్ దగ్గర కొంటాడు. హోల్సేలర్ ఏమన్నా మ్యానుఫ్యాక్చర్ చేస్తాడా? చేయడు. కాబట్టి ఆయన పోయి డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకుంటాడు. డిస్ట్రిబ్యూటర్ ఏమైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తాడా? చేయడు. కాబట్టి ఆయన సిఎండ్ఎఫ్ అనే ఏజెంట్ దగ్గర తీసుకుంటాడు. ఈ సిఎండ్ఎఫ్ ఏజెంట్ ఏం చేస్తాడంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేస్తాడు. సో ఇంకొకటి చూడండి, ఒక ప్రోడక్ట్ కొత్తది రిలీజ్ అవుతుందంటే మనకి ఎట్లా తెలుస్తుంది? అడ్వర్టైజ్. మీరు నేను అడ్వర్టైజ్ టీవీలో ఉంటే ఎవరైనా చూస్తారా? ఎవరు వస్తారు? సెలబ్రిటీస్ వస్తారు. ఐశ్వర్య రాయ్ వస్తారు, షారుఖ్ ఖాన్ వస్తారు, సల్మాన్ ఖాన్ వస్తాడు, ఇలా అమితాబ్ బచ్చన్ వస్తారు. వాళ్ళందరూ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో యాడ్స్ అనేది ఇస్తారా? డబ్బులు తీసుకుంటారా? డబ్బులు తీసుకునే యాడ్స్ చేస్తారు. సో ఆ పర్సన్స్ కూడా ఇలా యాడ్ అయ్యాయి. సో ఒక మీడియేటర్స్కి ఎంత వెళ్తుందంటే 60%, అంటే చూడండి 10 రూపాయలలో 60 పైసలు అనేది లాస్ అవుతుంది. చూడండి 100 రూపాయలలో 60 రూపాయలు, 1000 రూపాయలలో 600 రూపాయలు, 100,000 రూపాయల 60,000 రూపాయలు, 1,00,000 రూపాయల 60,00,000 రూపాయలు ఒకవేళ మీ దగ్గర ఉంటే మీ లైఫ్ చేంజ్ అవుతుందా కదా? సో ఎన్నో సంవత్సరాల నుండి ఎంత డబ్బులు లాస్ అవుతున్నాము మనం ట్రెడిషనల్ మార్కెట్లో చూడండి, రూపాయికి 60 పైసలు అనేది లాస్ అవుతుంది. ఒకవేళ 60 పైసలు మనకే ఉంటే మన లైఫ్ బాగుంటుందా? సేవింగ్స్ పెరుగుతుందా తగ్గుతుందా? సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ కస్టమరు అతని ఫ్యామిలీ గురించి కష్టపడుతుందా, లేకుంటే మధ్యవర్తుల ఫ్యామిలీ గురించి కష్టపడుతుందా? మధ్యవర్తుల ఫ్యామిలీల గురించే కష్టపడుతున్నట్టుంది. ఎందుకంటే 40 రూపాయలకు తయారవుతున్న ప్రోడక్ట్ని 100 రూపాయలకు కొంటున్నాం మనం, 60 రూపాయలు అనేది మనం లాస్ అవుతున్నాం. ఇక్కడ చూడండి, కస్టమర్ లేకపోతే వీళ్ళందరూ వేస్ట్, అంతేనా? ఒప్పుకుంటారా? ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ లేకపోతే ఈ లెఫ్ట్ సైడ్ వాళ్ళంతా వేస్ట్. సో ఈ ఇక్కడ మనము మధ్యవర్తులని తీసేస్తే ఎట్లా ఉంటుంది? తీసే అవకాశం ఇక్కడ నన్ను ఉందా? ఇన్ని రోజుల్లోనే మనం పేమెంట్ చేస్తాం. నెక్స్ట్. సో చూడండి, ఒకసారి తీసేస్తే ఇక్కడ నో మిడిల్ మ్యాన్. సో నో అడ్వర్టైజ్మెంట్, నో కిరాణా, నో హోల్సేలర్, నో డిస్ట్రిబ్యూటర్, నో సిఎండ్ఎఫ్, నో అడ్వర్టైజ్. సో ఎవరు మిగిలేరు? కానీ కస్టమర్ అండ్ ఫ్యాక్టరీ. సో మధ్యలో ఎంత సేవింగ్ అయింది? ఒకవేళ మధ్యవర్తులు మిడిల్ మ్యాన్స్ని అందరూ తీసేస్తే 60% అనేది సేవింగ్ అయింది. కానీ ఈ 60% సేవింగ్ తలుచుకుంటే ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ తీసుకోవచ్చు. కానీ ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ ఏమంటుందంటే ఆ 60% డైరెక్ట్ కస్టమర్కి ఇస్తా అంటుంది. తీసుకోవడానికి రెడీ ఉన్నారా? సో ఆ 60% ఇచ్చే కంపెనీ గురించి తెలుసుకుందామా? సో ఆ కంపెనీ పేరు వచ్చేసి వెస్ట్రీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక గ్రేట్ ఒప్పుకోండి. ఎందుకంటే 60% మనకు ఇవ్వబోతున్న కంపెనీ పేరు ఈ రోజు నిత్యపైన వెస్ట్రీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో చూడండి, మార్కెట్ షాప్కి వెస్ట్రీ మార్కెట్ కోసం డిఫరెంట్ చూసామా? ఎస్. చూడండి, మార్కెట్ షాప్లో ఏమైనా డిస్కౌంట్ వస్తుందా? 1 రూపాయి రాదు. చూడండి, కావాలంటే ప్రయత్నం చేయండి. కానీ ఇక్కడ వెస్ట్రీ షాప్లో మీకు ప్రతి ఎప్పుడు వెళ్ళినా 365 డేస్ 10-20% డిస్కౌంట్ అనేది వస్తుంది. బాగుందా? సో బాగుందంటే ఏం చేయాలి? గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో నెక్స్ట్ బెనిఫిట్, మన క్యాష్ బ్యాక్ ఏమైనా వస్తుందా మార్కెట్ షాప్లో? నో క్యాష్ బ్యాక్. చూడండి, ఇక్కడ మనకు వెస్ట్రీలో ఎవ్రీ మంత్ 10th కి 5-11% సబ్సిడీ, అంటే క్యాష్ రూపంలో మన అకౌంట్లో మనకి ఇస్తాను. ఎగ్జాంపుల్, మనకు సిలిండర్ పైన సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఏ విధంగా ఇస్తుందో అదేవిధంగా మనం ఇక్కడ మన ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనడం వల్ల మనకు 5-11% సబ్సిడీ అనేది మన అకౌంట్లో ఎవ్రీ మంత్ 10th కి వస్తే ఎట్లా ఉంటుంది? సో అదే మన కంపెనీ ఇస్తా ఉంటుంది. సో నెక్స్ట్, ఫ్రీ ప్రోడక్ట్స్. బయట మార్కెట్లో ఫ్రీ ప్రోడక్ట్స్ ఏమైనా ఇస్తారా? కవర్ కూడా ఇవ్వరు. కానీ ఇక్కడ చూడండి, ఎవ్రీ సెకండ్ పర్చేస్ నుండి మీకు 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తా ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక 1000 రూపాయలు కొన్నారనుకోండి, 10% ఎంత? 100 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ ఇచ్చేస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో ఫంక్షన్ ఉందనుకోండి, ఒక 10,000 రూపీస్ మీరు పర్చేజ్ చేస్తే మనకు రిటర్న్ ఎంత వస్తుంది? 10% 1,000 రూపీస్. సో చూడండి, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బయట మార్కెట్లో ఏమైనా స్పెషల్ బెనిఫిట్స్ ఏమైనా ఇస్తారా? ఏమి ఇవ్వరు. కానీ ఇక్కడ చూడండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మీకు, ఇన్ని సంవత్సరాల నుండి ఇన్ని తరాల నుండి మీరు ఒక షాప్లను ఎక్కడో కొంటున్నారు, రేపు వెళ్ళి అడగండి, ఇన్ని సంవత్సరాల నుండి మీ దగ్గర కొంటున్నా, నెక్స్ట్ మంత్ నాకు ఫ్రీ కావాలి అంటే ఏమంటారు? మళ్ళా కనవడానికి బాబు అంటారు, అంతేనా? నువ్వు రాకపోయినా పర్వాలేదు మా షాప్కి అంటారు.
కానీ ఇక్కడ చూడండి వెస్టిజ్ ఏం చేస్తుందంటే ఒక 100 PV కనుక మీరు 4 మంత్స్ ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఇట్లా 4 నెలలు 100 PV అంటే ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 30 రూపాయల నుండి 33 రూపాయలు అంటే ఒక 3000 నుండి 3500 రూపాయలు గనక మీరు నెలకు 4 నెలలు కనుక 100 100 100 తీసుకుంటే 5వ నెల మే మంత్లో 2500 రూపాయలు ఫ్రీ ఇస్తా అంటుంది ఇది. అంతేకాదు మళ్ళీ 4 నెలలు కొనంటే మళ్ళీ 5th మంత్ మళ్ళీ 25, మళ్ళీ 4 నెలలు కొనండి మళ్ళీ 5th మంత్ 25 అంటే 1 ఇయర్లో ఎన్నిసార్లు ఫ్రీ తీసుకుంటాం? 25 25 25 7500 రూపీస్ అంటే మీకు ఇక్కడ ఎంత బెనిఫిట్ అయింది? 20% బెనిఫిట్ అవుతుంది చూడండి. సో ఒక చిన్న ఫ్యామిలీ ఉంది అనుకోండి 60 PV అంటే ఒక 2000 నుండి 2200 కనుక 4 నెలలు తీసుకుంటే 1250 రూపాయలు ఇస్తా అంటుంది. సో మనకు అది బయట ఏమైనా దొరుకుతుందా? లాస్ అవుతున్నాం. సో నెక్స్ట్ బయట మార్కెట్లో ఏమైనా గ్యారంటీ ఏమైనా దొరుకుతుందా? ఇప్పుడు మనం వాడుతున్న ప్రోడక్ట్లో కనుక మనకు నచ్చలే, మనకు పడతలేదు, మనం వాడినంత కూడా మనకు నచ్చలే పడట్లే, రిటర్న్ ఇస్తే మనకి ఏమైనా డబ్బులు ఏమైనా ఇస్తారా? ఇప్పుడు గ్యారంటీ అనేది లేదు. ఒకసారి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వెవరో నిన్నెవరో అంటారు. కానీ ఇక్కడ 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఇస్తా అంటుంది. 30 డేస్ టైం ఇస్తుంది. 30% వాడుతున్నాక కూడా మీకు నచ్చకపోతే మీరు కవర్లో పెట్టి ఆ స్టోర్లో ఇచ్చేసే మీకు జిఎస్టీ కట్ చేసి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అంటుంది. సో చూడండి ఎంత ఇవన్నీ మార్కెట్ షాప్లో మనం బెనిఫిట్స్ ఎంత వచ్చింది? ఎంత? జీరో. ఇప్పటి వరకు మనం లాస్ అవుతున్నాం, జీరో. అదే రైట్ సైడ్లో తీసుకోండి 45 to 50% అనేది మీరు ఇక్కడ నుండి బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు. బాగుందా? సో ఇప్పటి వరకు ఏమన్నా ఎక్స్ట్రా వర్క్ చేసినామా? యాజ్ ఎ కస్టమర్ లాగా జస్ట్ మనం చేసినది ఏంది? షాప్ చేంజ్ చేసినాము, బ్రాండ్ చేంజ్ చేసినాము, ఒక 50% బెనిఫిట్ అనేది తీసుకున్నాం, అంతేనా? సో దీనికి ఏమైనా మన ప్రెసెంట్ వర్క్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? లేదు. సో ఒకసారి రిఫరల్ బిజినెస్లకు వెళ్దాం. సో మనకు తెలిసిన రిఫరల్ బిజినెసెస్ ఏమున్నాయి? ఓలా, ఊబర్, గూగుల్ పే, ఫోన్పే, ఇవన్నీ వాడుతురా? సో వాడి మీరే వాడుతురా, ఎవరికైనా రిఫర్ చేస్తున్నారా? ఎందుకు? మీకు నచ్చింది, బాగుంది కాబట్టి రిఫర్ చేస్తారు. రిఫర్ చేయడం వల్ల మనకు ఎంత బెనిఫిట్ వస్తుంది? పర్మనెంట్ రిఫరల్ బెనిఫిట్ వస్తుందా? సింగిల్ టైం రిఫరల్ బెనిఫిట్ వస్తుందా? సింగిల్ టైం రిఫరల్ బెనిఫిట్ వస్తుంది. అదే ఆ పర్సన్ ఒక ఎగ్జాంపుల్ గూగుల్ పే ఫోన్పే మీ ఫ్రెండ్కి చేసిరు అనుకోండి, అతను ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఒక 50 రూపాయల నుండి 150 రూపాయలు వస్తుంది. అంటే కంపెనీ ఒక పర్సన్ని మీకు 50 రూపాయల నుండి 150 రూపాయలు కొనేసుకుంటుంది. సో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీకు ఒక 50 నుండి 150 రూపాయలు వస్తున్నాయి. అదే సెకండ్ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 1 రూపాయి అని వస్తుందా? ఒకవేళ సెకండ్ ట్రాన్సాక్షన్ నుండి మీకు అతను ట్రాన్సాక్షన్ చేసినప్పుడల్లా మీకు డబ్బులు వస్తే ఎట్లా ఉంటుంది? కంపెనీ బ్యాంక్ అనేది పోతుంది, అంతేనా? కానీ ఇక్కడ చూడండి ఒకసారి మన రిఫరల్ బెనిఫిట్ ఎట్లా ఉందో నేను చెప్తాను. సో మన వెస్టీజ్ కంపెనీ ఏం చేస్తుందంటే ఇప్పటి వరకు యాజ్ ఎ కస్టమర్ లాగా షాప్ చేంజ్ చేసిరు, బ్రాండ్ చేంజ్ చేసిరు, 50% బెనిఫిట్ తీసుకున్నారు. ఇప్పుడు మనం ఇన్కమ్ పొటెన్షియల్ చూసామా? మనకు ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది రిఫరల్ చేయడం వల్ల? ఎగ్జాంపుల్ మనము పర్సనల్ షాపింగ్ ఒక 3000 రూపాయలు చేసినాం. సో మనకు ఎంత వచ్చింది బెనిఫిట్? 50% బెనిఫిట్ అనేది వచ్చింది. సో 50% బెనిఫిట్ వచ్చింది మన దగ్గరనే పెట్టుకుంటామా, లేకుంటే మన నియర్ అండ్ డియర్కి చెప్తామా? రిఫర్ చేస్తాం. ఆల్రెడీ మనం ఓలా, ఊబర్, గూగుల్ పే, ఫోన్పే చేస్తున్నామా లేదా? అదేవిధంగా మనము ఒక 10 మందికి అంటే ఈ ప్రపంచంలో మీకు తెలిసిన వాళ్ళు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, మీరు చెప్తే వినే ఒక 10 మంది దొరుకుతారా దొరకరా? సో ఒక 10 మందికి కూడా రిఫర్ చేసారు మీరు నచ్చిన తర్వాత. సో ఆ 10 మంది కనుక వాళ్ళ ఇంట్లో కూడా కావాల్సిన సబ్బు పేస్ట్ ఆయిల్ కనుక 3000 రూపాయలు తీసుకుంటే బిజినెస్ ఎంత అవుతుంది? 30,000 రూపీస్ బిజినెస్ టర్న్ ఓవర్. ఎవరి వల్ల అయింది? అది మీ వల్లనే కదా. సో మీకు ఏం చేస్తుందంటే కంపెనీ ఇప్పటి వరకు అక్కడ మనకు యాజ్ ఎ కస్టమర్ లాగా 50% బెనిఫిట్ ఇచ్చింది, ఇక్కడ మీకు టర్న్ ఓవర్ మీద 30% మీద 10% అంటే టోటల్లీ 60% రావాలి కదా మనకు. ఆ 10% ఇక్కడ ఎంత? 30,000 10% ఎంత? 3000 రూపీస్ మీ అకౌంట్ లో పడుతుంది. సో చూడండి బయట ఎన్నో రిఫర్ చేస్తున్నాం మనము, మనము రిఫర్ చేస్తున్నాము, అవన్నీ చేస్తున్నాం, కానీ మనకేమైనా డబ్బులు వస్తున్నా ఉట్టి సాటిస్ఫాక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఒక మంచి పని చేసినా, రిఫర్ చేసినా, 10 మందికి చెప్పినా, కానీ ఇక్కడ 10 మందికి మీరు షాప్ చేంజ్ చేయడం వల్ల మీ నెక్స్ట్ మంత్ షాపింగ్ ఫ్రీ అయిపోయింది. ఎందుకు? మీ అకౌంట్లో 3000 రూపాయలు పడిపోయినాయి కాబట్టి నెక్స్ట్ మంత్ మీ జోబులకి 3000 ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ 3000 వచ్చినాయి అని మీ మీ దగ్గర పెట్టుకుంటారా? 10 మందికి కూడా చెప్తారా? సో ఆ 10 మందికి కనుక చెప్తే ఆ 10 మంది ఊకుంటారా?
సో మాకు కూడా 3000 కావాలంటే సో వాళ్ళు కూడా వాళ్ళ డే చిన్న 10 మందికి మనం చెప్పమని చెప్తాము సో ఎంత మంది అవుతారు 100 పీపుల్ అవుతారు ఆ 100 పీపుల్ కూడా వాళ్ళ ఇంట్లో కావాల్సిన సబ్బు పేస్ట్ వాళ్ళు కొంటారా కొనరా సో కొనడం వల్ల టర్న్ ఓవర్ ఎంత అయింది 3 lakhs టర్న్ ఓవర్ 3 lakhs టర్న్ ఓవర్ లో 10% ఎంత 30,000 రూపీస్ మీ అకౌంట్ లో పడుతుంది సో ఆ 10 పీపుల్ కి 3,000 రూపీస్ పడుతుంది సో చూడండి ఇక్కడ అందరికీ బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది ఒక 3 to 6 months లో మీరు ఈజీగా 30,000 ఇన్కమ్ ఆల్రెడీ తీసుకోవచ్చు చాలా మంది తీసుకుంటున్న వాళ్ళు మీరు ఇప్పుడు చూడబోతారు సో నెక్స్ట్ ఆ 100 మంది కూడా రేపు పొద్దున ఇంకో 10 మంది షేర్ చేస్తారా షేర్ చేయరా వాళ్ళకి 3000 రూపాయలు వస్తున్నాయంటే షేర్ చేస్తారా షేర్ చేయరా ఆ 100 మంది కూడా 10 మందికి చెప్పడం వల్ల ఎంతమంది అవుతున్నారు 1000 పీపుల్ అవుతున్నారు 1000 పీపుల్ కూడా వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులు తీసుకుంటారా తీసుకోరా సో 3000 తీసుకోవడం వల్ల టర్న్ ఓవర్ ఎంత అవుతుంది 30 లక్షలు టర్న్ ఓవర్ అవుతుంది ఒక్క నిమిషం ఆలోచించండి మీరు ఏమైనా షాప్ పెట్టిరా ఏమైనా గోడౌన్ ఏమైనా మెయింటైన్ చేసిరా ఏమైనా డబ్బులు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టిరా జస్ట్ మీరు షాప్ చేంజ్ చేసిరు బ్రాండ్ చేంజ్ చేసిరు ఒక 10 మందికి చెప్పింది ఆ 10 మంది 100 మందిని తయారు చేసిరు ఆ 100 మంది 1000 మందిని తయారు చేసిరు ఆ 1000 మంది వల్ల మీ టర్న్ ఓవర్ 30 లక్షల 10% ఎంత 3 lakhs రూపీస్ కనుక మీ అకౌంట్ లో పడుతుంది మీ లైఫ్ అకౌంట్ ఉంది ఎవ్రీ మంత్ 3 lakhs వస్తే మీ లైఫ్ ఎట్లా ఉంటుంది మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చా ఒక లగ్జరీ హౌస్ కొనొచ్చా ఒక లగ్జరీ కార్ కొనొచ్చా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయొచ్చా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫారెన్ టు ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివేయొచ్చా పీస్ఫుల్ రిటైర్మెంట్ కూడా ఉంటుందా అంటే చూడండి ఎన్ని విధాలుగా మీరు ఒక చారిటీ చేయొచ్చు రేపు పొద్దున ఆ 1000 మంది కామ్గా కూర్చుంటారా లేకుంటే వాళ్ళకి తెలిసిన 10 మంది కూడా చెప్తారా వాళ్ళకి కూడా తెలిసిన 10,000 మంది అవుతారు 10,000 మంది అయితే మీ టర్న్ ఓవర్ ఎంత మీ ఇన్కమ్ ఎంత మీరే క్యాల్కులేట్ చేసుకోండి ఇఫ్ యూ వర్క్ ఫర్ 1 to 2 years ఇన్ ప్రెస్టీజ్ యూ కెన్ ఎర్న్ 1 lakh to 2 lakhs పర్ మంత్ ఒకవేళ మీరు కనుక మీరు రోజుకి 1 to 2 గంటలు గనక మీరు కష్టపడగలిగితే 1 to 2 years మీరు నెలకు 1 to 2 lakhs అనేది ఈజీగా ఇక్కడ తీసుకోవచ్చు సో సక్సెస్ పీపుల్ సక్సెస్ చూడండి సక్సెస్ ఇస్ నాట్ అన్ ఓవర్ నైట్ జర్నీ అంటే వీళ్ళ జీవితంలో గెలుపు ఒక్కరోజు వరించలేదు వాళ్ళు కష్టపడ్డారు సో కాబట్టి ఇక్కడ కూడా మనము 1 to 2 ఇయర్స్లో అనేది గనక హార్డ్లీ మనం ఇక్కడ వర్క్ చేస్తే ఈజీగా మనం కూడా సక్సెస్ అనేది తీసుకోవచ్చు సో దోస్తు మంచి ఆపర్చునిటీ ఇచ్చిన వెస్టిజ్ కంపెనీ గురించి తెలుసుకుందామా చూడండి ముగ్గురు త్రిమూర్తులు గౌతమ్ బాలి సార్ అండ్ కన్వర్ బీర్ సింగ్ అండ్ దీపక్ సార్ ఈ ముగ్గురు కలిసి 2004లో వెస్టిజ్ అనేది ఇంట్రడ్యూస్ చేసిరు మనకు ఇప్పుడు 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది 10 ప్రోడక్ట్స్ తోటి స్టార్ట్ అయింది ఇప్పుడు 400+ నేచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ప్లస్ 6 మంది తోటి స్టార్ట్ అయింది ఇప్పుడు 3 కోట్ల మంది యాక్టివ్ పీపుల్ వాడుతున్నారు 5 కోట్ల టర్న్ ఓవర్ చేసింది 2004లో ఇప్పుడు 3000 నుండి 3700 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది 2 బ్రాంచెస్ తోటి స్టార్ట్ అయింది ఢిల్లీ అండ్ బెంగళూరు ఇప్పుడు 3500+ బ్రాంచెస్ అనేది ఉన్నాయి బెస్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ బెస్ట్ ఆర్గానిక్ కంపెనీ బెస్ట్ సిఇఓ అలా సర్టిఫికేట్ ఐఎస్ఓ సర్టిఫికేట్ జిఎల్పి సర్టిఫికేట్స్ అనే 100+ సర్టిఫికేట్స్ ఉన్నాయి మన వెబ్సైట్ లో చూసుకోవచ్చు సో మరి కంపెనీ పాస్ సో ఇక్కడ వరకు బాగుంది ఒక క్వశ్చన్ అడుగుతా ఒక డాక్టర్ కావాలంటే మనం ఏ కాలేజ్ లో చదువుకోవాలి మెడికల్ కాలేజ్ లో చదువుకోవాలా ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకోవాలా అప్పుడే డాక్టర్ అవుతాడు ఒక ఇంజనీర్ కావాలంటే ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకోవాలి ఒక అడ్వకేట్ కావాలంటే లా కాలేజ్ లో చదువుకోవాలి సో ఇక్కడ కూడా మనకు వెస్టిజ్ అనేది ఒక రూట్ చూపించింది అదంతా బాగుంది కానీ సక్సెస్ చేయాలంటే ఒక గురు కావాలా లేదా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలా లేదా అదే మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వబోతుంది నేను చెప్పబోతున్నాను హూ విల్ హెల్ప్ అస్ సో దోస్తు యహాన్ పర్ ఇస్ బిజినెస్ మే హర్ ఏక్ చీజ్ మే సక్సెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విన్నింగ్ టీమ్ ఒక గ్రేట్ ఆఫ్ అప్లాస్ ఇవ్వండి విన్నింగ్ టీమ్ ద టీమ్ ఆఫ్ ఛాంపియన్స్ విన్నింగ్ టీమ్ ద ఏముంటుంది విన్నింగ్ టీమ్ యాప్ ఉంటుంది విన్నింగ్ టీమ్ బుక్స్ ఉంటుంది ఆడియోస్ వీడియోస్ సెమినార్స్ అండ్ ట్రైనింగ్స్ ఇలాంటి మీటింగ్స్ అనేది ఉంటుంది సో దోస్తు హమారి పాస్ సారీ సో అన్ఎంప్లాయ్ అంటే జాబ్ లేని పర్సన్ దగ్గర అన్లిమిటెడ్ టైం ఉంటుంది ప్లస్ ఇన్కమ్ 0 సెక్యూరిటీ ఉంటుందా 0 ఉంటుంది అదే జాబ్ చేసే పర్సన్ దగ్గర ఒకసారి చూడండి టైం అనేది ఉండదు మనీ ఉంటుందా మనీ కూడా ఉండదు సెక్యూరిటీ ఉంటుందా అంటే సెక్యూరిటీ కూడా ఉండదు సరే ఒక బిజినెస్ చేసే పర్సన్ ని చూద్దాం బిజినెస్ చేసే పర్సన్ దగ్గర టైం అనేది ఉండదు డబ్బులు మాత్రం ఉంటది కానీ సెక్యూరిటీ మాత్రం ఉండదు కానీ
మన వెస్టిజ్ కన్వీనింగ్ టీమ్ 1 to 2 ఇయర్స్ కనుక మీరు డైలీ 1 to 2 అవర్స్ కనుక మీరు ఇక్కడ ఇవ్వగలిగితే మీకు అన్లిమిటెడ్ టైం, అన్లిమిటెడ్ మనీ అండ్ అన్లిమిటెడ్ సెక్యూరిటీ వస్తే ఎట్లా ఉంటుంది? సక్సెస్ పీపుల్ ని చూసామా? సో విన్నింగ్ టీమ్ సృష్టికర్త మన చీఫ్ మెంటర్ ఎస్పి బారిన్ సార్ అండ్ ఫ్యామిలీ చూడండి. ఒక గ్రేట్ అప్లాస్ మనకు విన్నింగ్ టీమ్ లాంటి ఒక గ్రేట్ గ్రేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మనకు ఉట్టి డబ్బులే కాదు ఒక జీవితం మనం ఎలా జీవించాలి ఒక మనిషితో ఎట్లా ఉండాలో కూడా మనకు చాలా ఎడ్యుకేషన్ ఇస్తాయి. ఎస్పి బారిన్ సార్ ఒక గ్రేట్ అప్లాస్ మళ్ళీ ఒక్కసారి నా తరఫున. సో చూడండి ప్రతి ఒక్కరు లాక్డౌన్ టైంలో మనకు కార్ ఈఎంఐలు కట్టలేకపోయినాము, హౌస్ ఈఎంఐస్ కట్టలేకపోయినాము, కానీ అదే లాక్డౌన్ టైంలో ఎస్పి బారెల్ సార్ ఈ బిజినెస్ లో 1 కోటి 30 లక్షలు పెట్టి పోర్చకారని తీసుకోవడం జరిగింది. చూడండి ఇక్కడ నేను డబ్బుల వరకే చెప్పిన, ఇక్కడ మన లెవెల్స్ పెరుగుతూ ఉంటే ప్రమోషన్స్ కూడా వస్తుంటుంది. సో మనకు ఒక ట్రావెల్ ఫండ్ వస్తుంది, ఒక కార్ ఫండ్ వస్తుంది, ఒక హౌస్ ఫండ్ వస్తుంది, ఇది కూడా పర్మనెంట్ అనేది వస్తుంది. సో ఆ విధంగా సార్ నంబర్ ఆఫ్ కార్స్ అనేది తీసుకున్నారు. So this is winning team issue. Sir, వచ్చేసి ఇందర్బీర్ సార్ అండ్ సతీందర్ కౌర్ సార్ మనకు winning team ని హైదరాబాద్ లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ హైదరాబాద్ పర్సన్. సార్ వచ్చేసి ఆటిక్స్ లో మొబైల్ షాప్ ఆటోమొబైల్ షాప్ చేసుకుంటూ పార్ట్ టైం లాగా ఈ బిజినెస్ చేసుకుంటూ సార్ ఆల్రెడీ కరోడ్పతి. కానీ ఈ బిజినెస్ ఎందుకు తీసుకున్నంటే సార్ ఆటోమొబైల్స్ లో ఎంతమందికి జాబ్ ఇవ్వలేకపోయింది కానీ ఇక్కడ కొన్ని వేల మందికి ఈ ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ చేసుకునే ఒక గ్రేట్ గ్రేట్ బిజినెస్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ సార్ కి. ఇప్పుడు మ్యాథ్స్ వల్ల చాలా మంచి 7 డేస్ ఇన్కమ్ వరకు తీసుకుంటూ ఇప్పటి వరకు 2 కార్లు అనేది తీసుకుని ఈ బిజినెస్ నుండి. సో నెక్స్ట్ సార్ వచ్చేసి చరణ్ సార్ అండ్ భార్గవి సింగ్ మేడం. సార్ వచ్చేసి ఒక ప్రొఫెసర్, ఒక గోల్డ్ మెడలిస్ట్, ఓయూ క్యాంపస్ లో ప్రొఫెసర్ సార్ గోల్డ్ మెడలిస్ట్. మేడం వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. అంటే వీళ్ళకి కూడా ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ తీసుకుంటున్న టైంలో కూడా ఈ బిజినెస్ లో వచ్చిన దేనికంటే ఇక్కడ టైం మనీ సెక్యూరిటీ కోసం. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రొఫెషనల్ నుండి ఫ్రీ అయిపోయారు, టెన్షన్ ఫ్రీ, టైం ఫ్రీడమ్, జాబ్ ఫ్రీడమ్, సెక్యూరిటీ ఫ్రీడమ్ తో పాటు ల్యాక్స్ వల్ల ఇన్కమ్ తీసుకుంటూ మంచి వాళ్ళ కింద కొన్ని వందల మంది లైఫ్ అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సార్ చేయకూడదు, చేయలేదా? ఒక గోల్డ్ మెడలిస్ట్ సార్ ఈ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నట్టు మనం కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ సార్ వచ్చేసి సత్యనారాయణ కుల్కర్ణి అండ్ షీలా కుల్కర్ణి మేడం, ఒక మెకానికల్ ఇంజనీర్ ఫ్రమ్ సంగారెడ్డి నుండి. చూడండి ఈసారి కూడా ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ వరకు తీసుకుంటూ సార్ కింద కొన్ని వందల మంది వేల మంది అనేది లైఫ్ అనేది చేంజ్ చేసుకుంటూ అనేది వెళ్తున్నారు. సో మేడం సార్ వచ్చేసి క్యాబ్ డ్రైవర్ అండ్ హోమ్ మేకర్. చూడండి ఇక్కడ ఒక మెకానికల్ ఇంజనీర్ చూసినాం, గోల్డ్ మెడలిస్ట్ ని చూసినాం. సార్ వచ్చేసి 7th క్లాస్ చదువుకున్న పర్సన్, క్యాబ్ డ్రైవర్ కూడా ఇక్కడ లక్షలలో ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. చూడండి సో మనం కూడా తీసుకోవచ్చా లేదా? సార్ అండ్ స్వప్న మేడం. సో సార్ కూడా వచ్చేసి క్యాబ్ డ్రైవరు, మేడం కూడా వచ్చేసి ఒక హోమ్ మేకర్ అంటే సలీం సార్ వాళ్ళ ఫ్రెండ్స్. ఈసారి 6 మంత్స్ వరకు వెళ్ళలేదు. ఎప్పుడైతే సలీం సార్ సక్సెస్ చూసి ఈసారి వచ్చి ఇప్పుడు సలీం సార్ కన్నా ఒక రెండు మూడు లక్షలు ఎక్కువనే తీసుకుంటున్నారు. సార్ కూడా 7th క్లాస్ చదివి 8th క్లాస్ చదువుకున్నారు పర్సన్. మేడం వచ్చి ఒక పిండికిని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ లక్షలలో ఇన్కమ్ తీసుకుంటూ వాళ్ళ కింద కొన్ని వందల మంది జీవితాలు చేంజ్ చేస్తున్నారంటే మనం కూడా చేంజ్ చేయలేదా? సో నెక్స్ట్ సార్ వచ్చేసి పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణిమా దాసు మేడం, గవర్నమెంట్ సర్వెంట్ అండ్ హోమ్ మేకర్. చూడండి సార్ తక్కువ టైంలో, అతి తక్కువ టైంలోనే ఇక్కడ 76 ఇన్కమ్ అండ్ 2 కార్ అనేది తీసుకుంటూ చేసే ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వండి. సో మనం కూడా చేయలేదా? జమాలుద్దీన్ సార్ అండ్ సార్ వచ్చేసి ఒక ఇక్కడ సక్సెస్ఫుల్ అనేది చాలా మంది హోల్ సిటీ నుండి చాలా మంది ఇక్కడ మనకు సక్సెస్ పీపుల్ అనేది చూడవచ్చు. సో ఇంతమంది చేస్తున్నప్పుడు మనం కూడా చేయొచ్చా లేదా? సో యాభై వరకు సెక్యూరిటీ గురించి మాట్లాడదాము. ఎందుకంటే మంజుషా అండ్ రాజేందర్ జిత్కర్ ఈసారి వచ్చేసి ఒక బ్యాంక్ ఎంప్లాయర్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ ఆపర్చునిటీ తీసుకున్నారు. అతి తక్కువ టైంలోనే ఒక 6.5 లాక్స్ డబ్బులు వెస్టేజ్ నుండి వస్తున్న టైంలో సార్ అనుకోకుండా చనిపోవడం జరిగింది. సో సార్ ఒక ఇంట్లో ఒక ఇన్కమ్ వచ్చే పర్సన్ చనిపోతే ఆ ఇంట్లో ఇన్కమ్ వచ్చే పర్సన్ అంటే ఎర్నింగ్ చేసే పర్సన్ లేకపోతే ఆ ఇల్లు మొత్తం రోడ్డు మీదకి వస్తుంది. కానీ ఇక్కడ చూడండి సార్ లేకుండా కానీ ఆ 6.5 లాక్ నెక్స్ట్ మంత్ మేడంకి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ట్రాన్స్ఫర్ కావడమే కాదు ఎవ్రీ మంత్ అనేది 6.5 లాక్ అనేది రావడం జరుగుతుంది. అంటే సెక్యూరిటీ చూడండి ఇక్కడ నామినీ ఎక్కడ అంత సెక్యూరిటీ అనేది ఉండాలి. ఇక్కడ సార్ సంపాదించిన 6.5 లాక్ తో పాటు ఇప్పుడు సార్ వచ్చేసి 1 to 2 ఇయర్స్ అవుతుంది సార్ లేక, కానీ ఇన్కమ్ 6.5 లాక్ నుండి ఇప్పుడు 8.5 లాక్స్ అనేది పెరిగింది.
మార్కెట్ ప్రొడక్ట్స్ లక్స్ సంతూరు లైఫ్ బాయ్ అని వాడితే ఏమొస్తుంది? డబ్బులు ఏమైనా వస్తాయా? ఇప్పుడు మీరు తెలుసుకురు అదే. సో అదే కనుక మీరు వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడితే మీ లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది ఇక్కడ. సో అద్భుతమైన మనం ఇక్కడ మన లైఫ్ అనేది సెక్యూర్ చేసుకోవచ్చు, త్రీ జనరేషన్స్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు, మన హెల్త్ కాపాడుకోవచ్చు, ఇక్కడ ఒక లక్షలలో ఇన్కమ్ తీసుకోవచ్చు. మనమే కాదు మన కింద కొన్ని వందల మంది జీవితాలు చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. దానికి మనం చేయాల్సింది జస్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ బ్రాండ్. సో వెస్టీజ్ ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల మన లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందో ఇప్పుడు మనం చూడబోతాము. లైఫ్ చేంజెస్ అవుతుందా? ఏం చేంజ్ కాదు. సో ఇఫ్ యూ వాంట్ టు బి ఏ కస్టమర్ వాట్ విల్ హ్యాపెన్? ఒకవేళ కస్టమర్ లాగా కనుక వస్తే ఏమవుతుంది? మన 50% బెనిఫిట్ వస్తుంది, మన హెల్త్ అనేది వస్తుంది. ఒకవేళ మీ అదృష్టం బాగుండి ఇఫ్ యూ సే ఎస్ టు దిస్ బిజినెస్ వాట్ విల్ హ్యాపెన్? మన లైఫ్ అనేది చేంజ్ చేసుకునే అవకాశం అని ఇక్కడ ఉంటుంది. సో మేము క్వశ్చన్స్ ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు వేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళకు వెల్కమ్ టు కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఇది అనేది మీకు ఎవరైతే ఇన్వైట్ చేసిరో వాళ్ళు ఎంబడి కూర్చోండి, మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో కూర్చోండి, మాట్లాడండి, వాళ్ళు ఏం చెప్తారు చేయండి. థ్యాంక్ యూ.